జిల్లా మండపేట పట్టణం మండపేటలోని మోహర్బాబా ఆశ్రమంలోని 35 సంవత్సరాలు ఉన్న ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. పెద్దాడలో ఉన్న ఆ వ్యక్తి తండ్రికి కరోనా పాజిటివ్ రావడంతో తండ్రిని చూడడానికి వెళ్లిన ఈ వ్యక్తికి కూడా కరోనా లక్షణాలు రావడంతో సోమవారం ఆ వ్యక్తిని క్వారంటైన్ కు తరలించారు. మండపేటలోని మోహర్బాబా ఆశ్రమంను రామచంద్రాపురం డిఎస్పీ రాజగోపాల్ రెడ్డి ఆర్డీఓ గణేష్ కుమార్ సందర్శించారు. వారు మీడియాతో మాట్లాడుతూ ప్రజలెవరూ భయాందోళన చెందవద్దని, ఆశ్రమంలో ఉన్న అందరికీ టెస్టులు చేయడం జరుగుతుందని, టెస్టులు పూర్తి తర్వాత జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఏ నిర్ణయం తీసుకుంటారో తెలియజేస్తామని వారు అన్నారు. మండలంలో ఉన్న ప్రజలందరూ కూడా నమస్కారాలు. ఆ పోలీస్ శాఖ తరఫున అందరూ కూడా జిల్లాలో మాకు లాక్డౌన్ కట్టినందుకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అయితే ఈరోజు ఇక్కడికి రావటం వచ్చేసి అందరికీ తెలిసిన విషయం. ఈరోజు మార్నింగ్ ఈ మెహర్బాబా ఆశ్రమంలో, ఈ ఊరిపేట ఉన్న మెహర్బాబా ఆశ్రమంలో ఒక పాజిటివ్ కాంటాక్ట్ రావడం జరిగింది. 35 సంవత్సరాల ఉన్న ఈ ఆశ్రమంలో నివాసం ఉన్న వ్యక్తికి ఈరోజు పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. అయితే ఈ కాంటాక్ట్ ఏ విధంగా వచ్చింది అంటే, ఇతని తండ్రి జీమామిడాడ, మీకు అందరికీ తెలిసిన విషయమే. జీమామిడాడలో రీసెంట్గా ఒక అతడు ఈ కరోనాతో చనిపోవటం జరిగింది. అతడిని ఇతను కలవడం జరిగింది. వాళ్ళ తండ్రికి పాజిటివ్ వచ్చిందని చెప్పేసి ఇతను వాలంటరీగా రామచంద్రాపురం పోయి టెస్ట్ చేపెట్టుకుంటే ఈరోజు పాజిటివ్గా తేలింది. అయితే మండపేట ప్రజలు ఊపిరి పీల్చుకోవాల్సిన విషయం ఏమంటే, ఇతడు ఈ ఆశ్రమంలోనే అంటే పోయిన ఈ నెల 5వ తేదీ పోయి వాళ్ళ తండ్రిని కలవడం జరిగింది. అప్పటి నుంచి ఇక్కడే ఉన్నాడు. ఒకే ఒక్కసారి మండపేట టౌన్కు వచ్చాడని చెప్తున్నాడు. అది కూడా మీరు ఆశామాషిగా తీసుకోవద్దండి, జాగ్రత్తగా ఉండండి, మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోండి. మీరు కాబట్టి ఈ మాకందరూ సహకరిస్తారని కోరుతున్నాం. వచ్చే 3 రోజులు కూడా ఎవరు ఇళ్లలో నుంచి బయటకు రాకుండా చేయండి. రూల్ అవుట్ చేసిన తర్వాత మేము కండిషన్స్ స్లోగా రిలాక్స్ చేస్తాం, అప్పుడు రాదు.